జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు త్రాగిన కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యో అన్యాయం జరిగింది. రా ఒక చర్చకి. ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హు హావ్ బీన్ కెప్టన్ విఆర్ విఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా. మీరు చర్చకు రండి. ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన. అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. నేను వీళ్ళు నేను ఇంకొకటి చెబుతాను, జగన్ దుర్మార్గానికి దురాఘాతాలకి బలైన ఉన్నతాధికారులు కొందరి గురించి చెబుతున్నాను. అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్ర గారిని 2023 నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా పోస్టింగ్ అవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. దీని మీద మాట్లాడలేదేం సార్ మీరందరూ? ఇది ఆట పాశవిక క్రీడలాగా కనిపించలేదా జగన్మోహన్ రెడ్డిది మీకు? నీతిపరుణ శ్రీనివాస్ శ్రీనరేష్ ఐఏఎస్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా? 2019 మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ కేడర్కు చెందిన రాజమౌళి ఐఏఎస్ గారు 14 నెలలు అతన్ని వెయిటింగ్లో పెట్టారు. చివరి 7 రోజుల ముందు పోస్టింగ్ ఇస్తే తర్వాత డెప్యుటేషన్ అయి పాపం యూపీకి పరిగెత్తారు ఆయన. అది ఆటవిక చర్య కాదా? అప్పుడు మాట్లాడలేదే, అప్పుడు మీ నోరు పెగలేదే? స్వరంజిత్ సేన్ గారు ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ అన్న రామకృష్ణ కృష్ణారావు గారు, అప్పుడు మీ నోళ్ళు పెగలేదే? ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఏదో బాధ కలిగిందని మీరెక్కువ బాధపడుతూ ఉన్నారు. వై అప్పుడు ఏమైంది మీ నోరు? ఏం వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని అడగలేదేమి జగన్మోహన్ రెడ్డి గారిని? విజయసాయి రెడ్డి అంటే A2 అత్యంత నేర చరిత్ర కలిగిన విజయసాయి రెడ్డి ఎంపీ అండి. ఎంపీ బాగా పరిచయాలు ఉన్నాయి రాష్ట్రంతో ఆయనకి. వైజాగ్ అంటే బాగా గుర్తొస్తాడు ఆయన. ఆయన్ని కలిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్ చంద్ర అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం సతీష్ చంద్రకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అని అడగలేదేం మీరు? ఒక కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక కాంట్రాక్టర్ గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం? అప్పుడు మీ నోరు పెగలేదేం సార్? స్వరంజిత్ సేన్ ఐపీఎస్ గారు, రామకృష్ణరావు గారు ఐఏఎస్ గారు, అప్పుడేం మాట్లాడలేదు మీరు? బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్, 5 సంవత్సరాలు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా క్రిమినల్ కేసులు పెట్టి అత్యంత హేయంగా దారుణంగా మానసికంగా హింసించినప్పుడు అది ఆటవేకం అని మీకు కనిపించలేదా? అప్పుడు మాట్లాడలేదేం స్వరంజిత్ సేన్ గారు? ఈయన మీ కొలీగ్ ఐపీఎస్ ఆఫీసరే కదా. వై ఆర్ నాట్ ఓపెన్ అవర్ మౌత్? ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి శిష్య బృందానికి ఆ టీంకి ఏదో జరిగిందని మీ నోరు ఇంత పైకి లేస్తుంది? అప్పుడెందుకు లేవలేదు సార్? రామకృష్ణరావు గారు అప్పుడెందుకు మాట్లాడలేదు సార్? శ్రీనివాసరావు గారు, చెరుకూరి శ్రీధర్ గారు, శ్రీమతి నాగరాణి గారు, కృష్ణ కిషోర్ గారు, టిఏ త్రిపాఠి గారు, ఘట్టమనేని శ్రీనివాస్ గారు, ఎస్వి రాజశేఖర్ బాబు గారు, కోయ ప్రవీణ్ గారు, భాస్కర్ భూషణ్ గారు, రిటైర్డ్ లక్ష్మీనారాయణ ఐఏఎస్ గారు, గంటా సుబ్బారావు గారు, వీళ్ళందరినీ కూడా హింసించినప్పుడు, పోస్టింగులు లేకుండా విఆర్లో పెట్టినప్పుడు, వెయిటింగ్లో పెట్టినప్పుడు వై ఆర్ నాట్ ఓపెన్ అవర్ మౌత్? కళంకిత అధికారులు. సునీల్ కుమార్ గురించి మీకు తెలీదా? సంజయ్ గారి గురించి మీకు తెలీదా? అతను సీతారామాంజులు ఎంత ఘనాపాఠ్యో మీకు తెలీదా? ఈ అధికారులందరినీ విఆర్లో పెడితే ఇంకా క్రిమినల్ కేసు మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు చేసిన తప్పులన్నిటి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే.